అందరి నాంపే ముష్టోళ్ళ నాంపే సభి భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్ పెద్ద పార్టీ చేసుకుందాంరా. సరే నేను బోండాలన్నా తెప్పిస్తా. ఆ పని చేయి బిన్నా. హలో తమ్ముడు, 10 రూపాయలు బోండాలు విత్ అల్లం చట్నీ బిన్నా పట్టుకొచ్చి. అరే బాబు పైసలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు తీసుకొచ్చి పైసలు పట్టుకెళ్ళరా, రా తొందరగా కట్టుకొచ్చి. పంపకాలు మాత్రం నేను చెప్తాం, అది మటుకు నేను చేస్తా. నేను ఒక్క నువ్వైతే నీకే ఎక్కువ తీసుకుంటావు. న్యాయం కొత్తగా వచ్చాను.
నేనున్నారా? నువ్వు ఉంటావు, బాణాలు ఉండొద్దా? న్యాయంగా నేను పంచుతా. నాకు అనవసరం. ఉండరా, ఉండరా బాబు. నేను ఉండరా, నేను పంచుతా. ఉండరా, పార్టీ అన్నారు, పెద్ద పార్టీ అన్నారు, బరాబర్ అన్నారు ఖాళీని. ఉన్నా, వెయిట్ వెయిట్. సరే కానీ 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 వెయిట్. సరే కానీ నువ్వు సరే ఫస్ట్ ఎవరి వాళ్తానండి, దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. తర్వాత అలా చెప్పి ఏమంటే వాడు రెడ్ చిట్ వేసుకోవచ్చు. ఏదో ఒకలేరా, మనం ఇచ్చే 10 హోటల్ రాసి కదా. అంటే ఇప్పుడు ఏం పడేస్తుంది? రెండుగా మూడుగా చేస్తాం, మూడుగా చేద్దాం. మీద తినేది లేదు తింటా. అది అంత ఎరుపప్పు అక్కడ పెట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించు. అది కాదు కానీ ఎట్లా కొంచెం కొంచెం ఊరికి సరిపోదు. ఏదన్నా చేయండి. ఏం చేద్దాం? మీ ఇంటి ఏ వెయిట్ పెట్టండి. అప్పుడు సమానంగా వెయిట్ ఏం చేస్తున్నావు? చెప్పిరా ఎర్ర చెట్టి హలో మాస్టారు ఇలా రండి. ఒక చిన్న ప్రాబ్లం ఉంది, క్లియర్ చేయాలి. రండి. ఇక్కడ మాకు చిన్న గొడవ వచ్చింది. ఇది మా ముగ్గురికి సమానంగా పంచాలి. ఎలా పంచుతారు? పంచండి. హలో గురువు, సమానం, ఈక్వల్ భాగం. సమానం, సమానం. న్యాయం భాగం నాకు జరుగుతుంది. న్యాయం 3 రూపాయలు ఉంది. ఇది ముగ్గురు సమానం. న్యాయం, న్యాయం, న్యాయంగా చెప్తారా? న్యాయం, న్యాయం, న్యాయం. వద్దు, న్యాయం మాత్రం ఎవరికి న్యాయం. మూడు ముగ్గురికి సమానం. సమానం.